దృష్టి లోపాలు రావడానికి ఎస్పెషల్లీ చూపుకి సంబంధించిన ప్రాబ్లమ్స్కి మోస్ట్లీ ఈ రిఫ్రాక్టివ్ ఎర్రర్సే కారణంగా ఉంటుంటాయి కదా. సో యాక్చువల్లీ ఈ రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ అంటే ఏంటి, ఇవి ఎన్ని రకాలు ఉంటాయి, ఎందుకు వస్తాయి ఇవి? బేసిక్గా నమ్మ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక రిఫ్రాక్టివ్ ఎర్రర్ అంటే నార్మల్గా మనకి ఓకే వాట్ ఈస్ ద బెస్ట్ థింగ్ మనందరికీ అందరూ అడిగేది ఏంటంటే జీరో పవర్. ప్రతి ఒక్కళ్ళు అడుగుతారు అన్నమాట, నాకు జీరో పవర్ కావాలని. ఆ జీరో పవర్ మన దేవుడు మనకి ఇస్తాడు అందరికీ. చిన్నప్పటి నుంచి మన పిల్లల్ని అందరినీ చూస్తే ఆ జీరో పవర్తోనే పుడతాము, జీరో పవర్తోనే పెరుగుతాం. కానీ కొంతమంది పిల్లల్లో ఓకే కొంత పర్సంటేజ్ వాళ్ళు వాళ్ళల్లో పుట్టిన తర్వాత నెమ్మదిగా వయసు వచ్చే కొద్ది కొన్ని మార్పులు కారణమన్న మోస్ట్లీ జెనెటిక్ తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చే కొన్ని మనంతా మనందరికి కూడా మనకి పోలికల దగ్గర నుంచి అన్ని తల్లిదండ్రుల దగ్గర బుద్ధులు కూడా అక్కడి నుంచే రావాలి కదా. అట్లానే ఆ మార్పు వచ్చేటప్పుడు కొంతమంది పిల్లల్లో ఈ పవర్ వస్తుంది. ఆ పవర్ రకరకాలుగా వస్తుంది ఓకే. అందుకే నేను ఎప్పుడు చెప్తుంటాను ప్రతి ఒక్కళ్ళు ప్రపంచంలో, నేను ఇంగ్లాండ్లో 20 సంవత్సరాలు ఉన్నా, అక్కడ రూల్ ప్రతి ఒక్కళ్ళు కంపల్సరీగా 4వ సంవత్సరం దాటగానే ప్రతి సంవత్సరం కంటి పరీక్ష. అప్పుడు కంటి డాక్టర్ కనుక్కుంటాడు. కంటి డాక్టర్ వెంటనే కనుక్కుని పవర్ ఉందా లేదా, జీరో పవర్ ఉందా అంటే నెక్స్ట్ ఇయర్ రమ్మంటాడు. ఎందుకంటే ఇంక కొన్ని సంవత్సరాల తర్వాత కూడా రావచ్చు, కానీ 4 ఏళ్ళ పిల్లోడు మనకి చెప్పలేడు, అది తల్లిదండ్రుల బాధ్యత. సో 4th ఇయర్ నుంచి కోఆపరేటివ్గా ఉంటారు కాబట్టి మనము కంటి పరీక్ష చేస్తే ఈ రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ని పట్టుకోవచ్చు ఎర్లీగా. అంటే ఇప్పుడు 4th ఇయర్లో ఈ టెస్ట్ చేయడము అంటే బిఫోర్ 4 ఇయర్స్ వచ్చే ఛాన్స్ లేదా? ఉంది, వాడికి ఆల్రెడీ వచ్చి కూడా ఉండొచ్చు, కానీ పిల్లోడు చెప్పలేడు, పాప చెప్పలేదు, చిన్నపిల్లలు వాళ్ళు. బాధ్యత పిల్లలది కాదు కదా, అప్పుడు బాధ్యత మనది తల్లిదండ్రులది. దానికి విరుగుడు చెప్తున్నా నేను, దానికి సింపుల్ థింగ్ ఏంటంటే నేను చెప్పేది ప్రతి ఒక్కళ్ళకి 4th ఇయర్ బర్త్డే దాటగానే పిల్లల్ని మీరు కంటి డాక్టర్ దగ్గరికి తీసుకొస్తే ఆ కంటి డాక్టరు రిఫ్రాక్టివ్ ఎర్రర్ అనేది ఉన్నదా లేదా. రిఫ్రాక్టివ్ ఎర్రర్ అంటే ఏంటంటే జీరో పవర్కి అటు ఇటుగా ఉండటం.